హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రెయిన్బో రుచులు అండ్ టాక్స్ ఈ వీడియోలో దివాళీ వస్తుంది కదా సో ఒక మంచి స్వీట్ చేద్దామని చెప్పి క్యాషూ బర్ఫీ చేయడం అయితే స్టార్ట్ చేశాను వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఫుల్ జలుబు చేసి గొంతంతా మారిపోయింది దీనికి మనకు కావాల్సిన చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట జస్ట్ జీడిపప్పు పంచదార మెయిన్ అండ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే వచ్చింది అండ్ ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాకపోతే అంత పెద్ద ప్రాసెస్ నాకు ఇష్టం లేక నేను నా వర్షన్లో ట్రై చేశాను వర్కౌట్ అయింది సో అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో చెప్పాను కదా ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ అండ్ అలాగే ఒక కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి పంచదార తీసుకున్నాను మూడు ఇలాచి అంతే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ మధ్యలో కొంచెం పాలు వాడతాను అది ఇక్కడ చూపిలేదు తర్వాత చెప్తాను సో ముందైతే పంచదార పాకం పట్టుకుందాం అని చెప్పి ఒక కప్ పంచదార అండ్ అవి అది మొత్తం మునిగేదాకా నీళ్ళు ఒక హాఫ్ కప్ కూడా కాదు ముప్పావు ముప్ప కప్పు అనుకోవచ్చు నీళ్ళు పోసేసి పాకం సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి అదే పాకం వస్తుంది అది పాకం వచ్చే లోపల మనం ఈ జీడిపప్పు తీసుకున్నాం కదా యాక్చువల్లీ ఇక్కడ జీడిపప్పు బద్దలు కాకుండా పప్పు ఉంది కదా అది కాదు నార్మల్గా రెగ్యులర్ బద్దలు ఉంటాయి కదా జీడిపప్పు అవి తీసుకోండి ఆ రోజు నా దగ్గర బద్దలు కాకుండా పప్పు ఉంది కాబట్టి నేను పప్పుతోనే చేశాను అయితే మనం పల్స్లో పెట్టే మిక్సీ చేయాలి ఎందుకంటే జీడిపప్పు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది మనం మిక్సీ తిప్పేస్తే దానిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేసి అది ఇలా పొడిపొడిగా కాకుండా ముద్ద ముద్దగా వస్తుంది సో అలా ముద్దగా వస్తే మనకి పనికిరాదు కాబట్టి పల్స్ ఇచ్చి దాన్ని మనం ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఒకవేళ పల్స్ లేదు అంటే మనం ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా అలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ వెంట వెంటనే అలా తిప్పుతూ ఉంటే మనకి ఇలా పౌడర్లో వస్తుంది సో ఇప్పుడు చూపిస్తున్న కదా ఇంకా మెత్తడికి పౌడర్ చేశాను నేను అది ఇంకొకసారి పల్స్ ఇచ్చి నేను ఇంకా ఫైన్ పౌడర్ చేశాను అది క్లిప్పింగ్ తీయలేదు నేను అండ్ ఇప్పుడైతే మనం పాకంలో ఇలాచి కొట్టేయాలి పైన ఉన్న లేయర్ వేయకూడదు ఓన్లీ లోపల ఉన్నదే వేయాలి అంటే గింజలే వేయాలి ఇలాచిలోవి అందుకే పైన ఉన్న వేస్తే మనకి తినేటప్పుడు అది తగులుతుంది కదా సో అది బాగోదు కాబట్టి ఓన్లీ లోపలిది వేశాను అండ్ ఉప్పులు తీగపాకం వచ్చేస్తుంది అలా తీగపాకం రాగానే మనం మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా జీడిపప్పుది అది దీనిలో కలిపేసి చక్కగా ఉండలేకుండా తిప్పుతూ ఉండాలి అండ్ ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టే చేయాలి ఎందుకంటే మనకి అడుగు అంటుతుంది కదా సో అలా అడుగు అంటితే మన స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది సో అలా వేసిన తర్వాత పంచదారలో పాకంలో మనం తిప్పుతూ ఉంటే అది అలా ప్యాన్కి విడిపోతూ ఉంటుంది కొంచెం సేపు అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆ తర్వాత ఒక ముప్పా ఒక కప్పు పాలు వేసాను ఆ క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది సో ముప్పా ఒక కప్పు కరెక్ట్గా ఒక కప్పు జీడిపప్పుకి ముప్పా ఒక కప్పు పాలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో మనకి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనం ఇలా గంటతో తీసి ఇలా అంటుంటే అది చక్కగా ఫాలింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి అండ్ క్యాష్యూబ్రఫీ చేసే ప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం పంచదార పాకంలో వేయంగానే మనకి అది పొడి పొడిగా అయిపోద్ది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎందుకంటే వేస్ట్ వేస్ట్ చేయకుండా ఉండాలంటే మనం పాలు పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ అలా పొడి పొడిగా అయిపోతే పాలు పోచిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి తిప్పండి అప్పుడు మనకి స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది సో అలా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్యాన్ ఒక ప్లేట్కి నెయ్యి రాసి అప్లై చేసేయండి ఆ తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని చక్కగా ఆ ప్లేట్లోకి ఒక పప్పు చెక్క పడతాం కదా అలా పోసేయండి సో అలా పోసేసిన తర్వాత దాన్ని ఒక టూ టు త్రీ అవర్స్ అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అండ్ కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇలా జనరల్గా పప్పు చెక్కల చేసేసినట్టే పట్టేశాను కొంతమంది ఏం చేస్తారంటే అదే ప్యాన్లో దాన్ని అలా ఉంచి కొంచెం చల్లారిన తర్వాత చపాతీ పిండి కలుపుకుంటున్నట్టు దాన్ని బా బాల్ లాగా చేసి ఆ తర్వాత చపాతీలు చేసినట్టు చపాతీ కర్రతో రోల్ చేస్తారు సో నాకు అది కొంచెం పెద్ద ప్రాసెస్లో అనిపించి అసలు ఇలా చేస్తారా వచ్చిద్దా రాదా అని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను సో అలా వచ్చింది టేస్ట్ అయితే ఏం మారలేదు దాని వాళ్ళు మామూలుగా అందరూ రెగ్యులర్గా చేసేదానికి దీనికి సో టైం అయితే కొంచెం సేవ్ అయింది అండ్ సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్యాష్యూ బర్ఫీ అనేది యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్లో మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందో క్యాష్యూ బర్ఫీ అలానే వచ్చింది పైన సిల్వర్ ఫాయిల్ ఒక్కటే లేదు అంతే సో తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్ దానిలోనే ఉంటుంది సో అందరికీ హ్యాపీ ఇవ్వాలి అడ్వాన్స్గా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టాటా